నిన్ను నరికి పోగులు పెడతాను, తెలియకుండా పవిత్ర పెళ్లి చేస్తావా, నీ అంత చూస్తాను రా, నీ ప్రాణం తీసేస్తాను. చెప్పేదండ్రా, ఆ తర్వాత సంపుతో నరుగుతావు అని ఇట్టండ్రా. ఒరే, నువ్వు పవిత్ర మీద ప్రేమతో డబ్బులు సంపాదించి వచ్చి దాన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో పట్టణం వెళ్ళావా? రాత్రనక పగలనక డబ్బులు సంపాదించి కష్టపడి ఇక్కడికి వచ్చావా? కానీ చేసింది ఏట్రా? ఏదో తాగుపోతారో అని పనికి మాలని మాట తెలియదని ఎదవని నేను మాట్లాడి నా మాటను పట్టుకుని అది ఇంకొని పెళ్లి చేసుకుందిరా. నీ మీద ప్రేమ ఉంటే చేసేదిరా. ఒరే, నీ మీద ప్రేమ లేని ఆడదాని కోసం వచ్చి నువ్వు నిండు పరాన్ని తీస్తున్నావు అంటే పిచ్చాడురా నువ్వు. ఇప్పటికీ నేను సంపేయాలంటే సంపేరా, సంపే చచ్చిపోతాను, సంపే. పొద్దున్నే దేవతలా కనిపించి నేను చూస్తుంటే నేను పసాడిగా ఉన్నప్పుడు నా నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తాను. మా అమ్మలాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు. కాకపోతే ఒకటే తేడా, మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది, నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు. అవును, ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? కోడలి పిల్ల, నిన్ను ఎన్నిసార్లు పిలవాలి, ఎంత గట్టిగా పిలవాలి? పిలిచి పిలిచి నా నోరు పడిపోయింది అనుకో, ముసలాయిని తెల్లారుదామని పొలానికి వెళ్ళాడు. ఆయన పనాడితో టిఫిన్ ఏమన్నా పంపించావా? మీ అబ్బాయి గారికి ఇప్పుడే కాఫీ ఇచ్చేస్తున్నానండి, ఇదిగో ఇప్పుడే పంపిస్తాను. ఆ గుంటి వెతవ కాఫీ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ఆడికేం పని ఆ పాట. ముందు మా అల్లుడు గారిని లేపి కాఫీ. ఇదిగో అమ్మాయిని లేపావు, దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది, వెళ్ళా. అలాగేనండి. అరే, అన్ని నా పోలికలేనేవి. రామారా, రోజు పని మనిషితో కాఫీ అందుకుని కర్మ కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం, ఇప్పటికి నీ చేతితో తాగే అదృష్టం పట్టింది. ఓహో, మా ఆవిడ చూసావా, గౌడికి ఎదురే ఎలా పడుకుని నిద్రపోతుందో. రోజులో ఎక్కువసేపు గురక పెట్టి నిద్రపోవటమే దాని జీవిత ధ్యేయం. ఇదిగో మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది. గ్లాస్ నా చేతికి ఇచ్చి టపీమని కాలమే పడింది. నేను ఇంకా ఆశీర్వాదం కోసమేమో అనుకున్నాను, చూస్తే గురక పెట్టి నిద్రపోతాను. సరే, పొద్దున్నే లేపి ఆ తెచ్చిన పాలు దాని చేతే తాగించాను, తాగింది, మళ్ళీ పడుకుంది. నీకో విషయం చెప్పనా, మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నెప్పులు వస్తాయి కదా, దీనికి అసలు నెప్పులే రాలేదు, నిద్దట్లోనే ప్రసవించింది. టోటల్గా నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు. గోదారి గట్టుంది గట్టు కింద, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఏంటమ్మో తల్లి, అప్పుడే సామాన్లు తొట్లు పగొట్టేదాక వచ్చావే? అయ్యి, మీ నాన్న పంపించారు సారే సామాన్లు కాదు. పుట్టింటి దగ్గర నుంచి ఒక కంచమో గ్లాసో తెచ్చుకుంటే తెలుస్తుంది పాత్రల విలువ. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామో. ఏమిటి నాన్న అలా ఉన్నావు, ఏం జరిగింది? పవిత్ర నాకేమవుతుంది? అదేమిటి బాబు అలా అడుగుతున్నావు? ముందు నాకు సమాధానం చెప్పు, పవిత్ర నాకేమవుతుంది? నీ భార్య బాబు. అది సరే, ఈ ఇంటికి ఏమవుతుంది? కోడలు బాబు. అంతేగాని పనులు చేసే మనిషి మాటలు పడే పశువు కాదు కదా. ఏమిటి నాన్న, ఏమైంది? ఈ ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది, మీకందరికీ ఎలా తెలుస్తుంది? ఆవిడ వాడిని చేసుకున్న పాపానికి ఆవిడ అంత హీనంగా చూడాలా? లేనింటి వచ్చింది కదా అని ఆమె నానా కష్టాలు పెట్టాలా? ప్రతివాడు అనే మాటలు పడుతూ ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ నోరు ముసుకు పడి ఉండాలా? ఏమి చంద్రయ్య, ఏం జరిగిందో సరిగా చెప్పుదా. ఏం జరిగిందా? కట్నం తేలేదని అటక మీద సామాన్ అంతా దింపి ఆవిడ ముందు పడి స్తోమంటాం, దింపి పడటం, ఇదంతా తప్పు కదా? ఏ పది మనుషులు అంతా చచ్చారా? సరే, ఇదంతా ఆవిడ అవమానించడానికే చేశారనుకుందాం. నీ అల్లుడి గారికే మా రకం వచ్చింది, ఆయన మహారాజు కొరక జమీందారు గారు మనవడ సొంతలో పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు, నాటకం వాడి ఇంటికల్లుడయ్యాడు. బావ కదా అని ఊరుకున్నాను,
లేకపోతే జాతకం బయట పెట్టేవాడి. అలాంటి సన్నాసికి నా భార్య ఏం నీళ్ళు కాచేవాళా? ఏ తన మొగుడికి కావాల్సిన తర్వాత నీ కూతురు చూసుకోలేదా? పైగా ఆవిడ గారు భార్యను పొద్దుకాక నిద్రలు వస్తే నా భార్య కాపీటి పిల్లలు అందించాలా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా? సరే సరి లేదా ఇప్పుడే ఈ క్షణమే బయటకు వెళ్ళిపోతాం. ఉన్న ఒక్క చేత్తో కష్టపడి నా భార్యకు గంజి వెతుకులు పెట్టేనా పోషించుకోగలను, ఏమనుకుంటున్నారా ఏమిటో? నానా చంద్రయ్య, అవేం మాట్లాయ్య, కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా, పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళే చెప్పుండొచ్చు. ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా? రేపు నుంచి చూడు, ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది. ఇంతకీ నువ్వు ఫోన్ చేసావా నాన్న? నా తిండి గురించి ఇంట్లో ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఏమిటి? నేను బతుకున్నానో చచ్చాను కూడా ఎవరికి అక్కర్లేదు. చంద్రయ్య దుర్గా, అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కర్లేదా? ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట. అయ్యో, అబ్బాయి అన్నం తినలేదన్న సంగతే నాకు తెలియదండి. కోళ్ళు ఉంది కదా, వడ్డించే ఉంటుంది అనుకున్నాను. ఏమా మీ ఆయనకు అన్నం పెట్లా? ఏమిటి, మా ముద్దుల బావ బంగారు కొండ అన్నమే తినలేదా? అయ్యయ్యో, ఎంత ఘోరం, ఎంత అపచారం! అత్తగారు, మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు. అన్నమే తినలేదా? జయ నిద్రమహమ, మీ అన్నయ్య అన్నమే తినలేదా? సంగతి పట్టించుకోవే. అయ్యయ్యో, అన్నమే తినలేదా? బావగారు మీరేం బాధపడద్దు, మీకు స్వయంగా నేను వడ్డిస్తాను. అన్నమే తినలేదా? రండి బావగారు రండి, ఆశీనులు కండి, సరిగ్గా ఆశీనులు కండి. పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను, అన్నట్టు చేయి కడుక్కున్నారా? చిచి, మీది అమృత హస్తం, కడుక్కోవలసిన అవసరమే లేదు. మా అమ్మ నాన్న ఆనాడే చెప్పారు నాకు, ఒరే వెధవా, ఇల్లరిక పల్లెడుగా వెళ్ళొద్దురా అని. వినిపించుకోలేదు, ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను. మామగారు, మీరిద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది. అదేమిటల్లుడు గారు, ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు. తినండి బావగారు, తినండి. నా భార్య ఇంకా భోంచలేదు, తను నాతో పాటు తింటుంది. దానికి ఏం చేయమంటారు మమ్మల్ని? పోనీ నేను బయటికి పోనా? అలాగే మరి వీరు మీ కన్న తండ్రి. ఎవరు ఇక్కడ ఉంటాను, వెళ్ళలేదు, అందరు వెళ్ళండి. మామగారు, మనం చెట్లమ్మటా పుట్లమ్మటా తిరిగొద్దాం వారి భోజనం అయ్యే వరకు. రండి. చిన్నప్పటి నుంచి ఇంతే, అనుకున్న పని జరిగి తీరాల్సింది. పదం అన్నీ మా నాన్న బుద్ధులే. పవిత్ర రమ్మంటుంటే ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు ఇంటికి రానివి, కాలు మీద కాలేసి కూర్చో, కూర్చో. నీకు రహస్యం చెప్పనా? నాకు అసలు ఆకలే లేదు. ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా? ఊరికి ఊరికి ఎలా చెప్పాను? నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను. కానీ నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియాలి కదా. నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఆ పని నువ్వు చేసి చూపించాలి. బాగున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి. అలా చెరువుగట్టు దగ్గర రాగలవా? నేను వచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు, నా సందేహాన్ని తీర్చుకోవడానికి. నిన్ను పవిత్ర, పవిత్ర ఎవరైనా? మాది పక్క ఊరేనండి. నేను ఒక పావురైన ప్రేమగా పెంచాను, పని మీద పట్టణం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదులు పెట్టి వెళ్ళిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాన్ని గొంతు వినపడి ఇక్కడ ఉందేమోనని వచ్చాను. అబ్బా, దాని గొంతు గుర్తుపట్టేంత మచ్చి చేసుకున్నారన్నమాట. నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి, నేను పెంచుతున్నాను. అదిగో మా పావురాలు, దాంట్లో మీ పావురం ఉందని చూద్దరు కదండి. రండి.
ఇవిగోనండి, నేను తెచ్చుకున్నవి, కొనుక్కున్నవి, పెంచుకున్నవి. ఇందులో మీ పవర్ ఉందేమో చూడండి. ఉందండి. ఉంటే అదేదో చెప్పండి, వెంటనే ఇచ్చేస్తాను. దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది. అది మీకెలా తెలుసు? నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది. బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను. దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి. పోనీ అందులో మీ పవర్ మీద చెప్పండి. ఎందుకులేండి, విశ్వాసం లేని ఆ పవర్ మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు. దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు. అది ఎక్కడున్నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది. వస్తానండి. ఎవరో మంచివాళ్ళ ఉన్నాడు. పవిత్ర, కాఫీ పట్టరా. ఎంకన్నపురానికి చెందిన శ్రీ చంద్రయ్య గారి కోడికి, కోడిపల్లికి చెందిన శ్రీ ఈరయ్య గారి కోడికి పందెం తొలగబోతున్నాం. ప్రతి ఏడాదిలాగే పందెం అయిన తర్వాత కోపంతో కొక్లాట్లు దెబ్బలాట్లు చేసుకోకుండా అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు. ఒరే ఈరిగే, మన ఊరు పరువు తీసే కదరా దిక్కుమాల కోడి నువ్వుని. భలే కోడిని పెంచారా? ఏమండి చంద్ర గారు, ఈ పొద్దు మా ఊళ్ళో భూంచేసి వెళ్ళండి. ఇంకా బోధిందుకయ్యా, నా కోడి గెలిచింది, నా కడుపు నిండిపోయింది. దేనికైనా సమ ఉద్యం ఉండాలి. ఎరా కుంటోడా, నీకు సమ ఉద్యం కావాలా? ఇదిగో ఏమన్నాను, కుంటికింటి అన్నా ఉంటే మర్యాద దక్కదు. ఏ గొప్ప పౌష వచ్చింది రాయ్. ఎరా కుంటోడా, కుంటోని కుంటోడు అనక చంటోడు అంటారంట. అదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. కొంచెం కోపగించు, కొంచెం Thank you.
మరేం పర్వాలేదండి, రక్తం పోవడంలో బాగా నీరసంగా ఉంది, 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. వస్తానండి. లేవు బాబు, పడుకో. బాబు, నువ్వు కాపాడింది నా కొడుకును కాదు, నా ప్రాణానికి ప్రాణాన్ని, నా కంటికి దీపాన్ని, నా కోడల పసుపు కుంకాన్ని కాపాడావు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. పెద్దవారు అంతంత పెద్ద మాటలు మాట్లాడి నన్ను చిన్నపుచ్చకండి. నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. నీ ధర్మం? అవునండి, నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నారు. అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత, ఆ బాధ్యత నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం. నేను వెళ్ళొస్తానండి. భలేవాడివి బాబు, డాక్టర్ గారు నిన్ను విశ్రాంతి తీసుకోమన్నారు. ఒక 1 వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో బాబు. అది కాదండి, మీరు నా ప్రాణాలను కాపాడారు, మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికి ఆనందం. నా మాట కాదనకండి. పవిత్ర, పవిత్ర, పాపం నన్ను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు, అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు, అతనికి ఏం కావాలో కష్ట చూస్తా ఉండు. మేమంతా నీ సొంత మనుషులు అనుకో. మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి. భయమా? ఎందుకు? ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్ళకి నేను దూరం అవుతాను. అదేం కుదరదు, మా నాన్న మాట అంటే మాటే, నువ్వు వెళ్తానికి వెళ్ళి నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ, ఎందుకని?